హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళ ఆమె. భారత మూలాలు ఉన్న కల్పన 40 ఏళ్ల వయసులో 2003లో చనిపోయారు. ఆమె ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కల్పనతో పాటు ఆమెతో కలిసి ప్రయాణిస్తున్న మరో 6 సిబ్బంది కూడా మరణించారు. కొలంబియా అంతరిక్ష నౌక షెడ్యూల్డ్ ల్యాండింగ్కు 16 నిమిషాల ముందు అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనతో భారతదేశం మొత్తం కలత చెందిందని అప్పటి తరం అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతుంటారు. కల్పన చావ్లా వర్ధంతి సందర్భంగా ఆమె గురించి బయటి ప్రపంచానికే తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కల్పన చావ్లా 1982లో అమెరికాకు వలస వెళ్లారు. 1991లో ఆమెకు అమెరికా పౌరసత్వం లభించింది. 1988లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఎయిమ్స్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగంలో చేరారు. భారతదేశంలో ఉన్నప్పుడు కల్పన కర్నాల్స్ నాగోర్ బాల్ నికేతన్ పాఠశాలలో చదువుకుంది. ఉద్యోగంలో చేరిన తర్వాత ఆమె అభ్యర్థన మేరకు సమ్మర్ స్పేస్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్స్లో పాల్గొనేందుకు నాసా ఈ పాఠశాలను ఆహ్వానించింది. 1998 నుంచి ప్రతి సంవత్సరం ఇద్దరు పాఠశాల విద్యార్థులు నాసాను సందర్శించారు. కల్పన వారికి తన ఇంట్లోనే వసతి కల్పించారు. కల్పన పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. అనంతరం 2 మాస్టర్స్ డిగ్రీలను కూడా పొందారు. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ నుంచి 1986లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పిహెచ్డి పూర్తి చేశారు. కల్పన గౌరవార్థం దేశంలోనే ఎన్నో విద్యా సంస్థలకు, అవార్డులకు ఆమె పేరు పెట్టారు. యువ మహిళా శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు కర్ణాటక ప్రభుత్వం 2004లో కల్పన చావ్లా అవార్డును ఏర్పాటు చేసింది. కల్పన 1983లో జీన్ పియరీ హ్యారిసో అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అనంతరం 20 ఏళ్ల తర్వాత 2003లో అంతరిక్ష నౌక ప్రమాదంలో ఆమె చనిపోయారు. అది ఆమెకు 2 స్పేస్ మిషన్. 1997 నవంబర్ 19 కల్పన మొదటిసారి స్పేస్ మిషన్లో పాల్గొని రికార్డు సాధించారు. ఇందులో భాగంగా ఆమె భూమి కక్షలో సుమారు 10.4 మిలియన్ మైళ్ళ దూరం ప్రయాణించారు. మొత్తం 15 రోజులు 12 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. తన మొదటి స్పేస్ మిషన్లో భాగంగా కొలంబియా STS-87 అంతరిక్ష నౌకలో ప్రయాణించేటప్పుడు ఆమె అప్పటి భారత ప్రధాని ఐకే గుజ్రాల్తో మాట్లాడారు. ఆ సమయంలో అంతరిక్ష నుంచి తీసిన హిమాలయాల ఫోటోలను గుజ్రాల్కు చూపించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.